हेलो फ्रेंड्स, वेलकम टू रेखा स्वीट होम। ईरोजु मीकु गोबी मंचूरी ये विधंगा चेयालो चूपेडतानु। स्ट्रीट मीद एंदुकंडी कोंडम, मन इंट्लोने मनमे एंतो रुचिगा गोबी मंचूरी चेसुकुंदाम। ई आलस्यम एंदुकु, कालीफ्लवर नी सन्नगा कट चेसुकोनी वाटर लो उडिकिंचाली। वाटर लो उडिकिंचडं वल्ल अंदुलोनी पुरुगुलु चनिपोतायी। तर्वात వీటిని ఫిల్టర్ చేసుకొని ఈ విధంగా తీసుకోండి। ఇందులో 4 స్పూన్స్ మైదా పిండి, 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1½ స్పూన్ కారం, 1 చిటికెడు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి। వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి। అవసరమైతే వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। గోబీనంతా బాగా మిక్స్ చేసుకున్నాక చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి। ఇది బాల్స్ గా చేసుకున్నప్పుడు విరిగిపోకూడదు। విరిగిపోతుంటే కొంచెం పిండిని యాడ్ చేసుకొని మళ్ళా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి। అన్ని ఈ విధంగా చేసుకున్నాం కదా, ఇక ఒక pan పెట్టుకొని డీప్ ఫ్రై తగినంతగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1/1 బాల్స్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। గోబీనంతా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి। లేకపోతే లోపల పచ్చిగా ఉండిపోతుంది। చూసారు కదా, ఈ విధంగా రెడ్డిష్ గా వస్తే చాలు, బాగా ఫ్రై అయిపోయినట్టు। వీటన్నిటిని తీసుకొని పక్కన టిష్యూ పేపర్ లోకి తీసుకోండి। ఇదే విధంగా అన్నిటిని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి। ఈ విధంగా అన్నిటిని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి। ఒక pan పెట్టుకొని ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి। వన్ మినిట్ అలా ఫ్రై చేయండి। కాస్త ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని ఫ్రై చేయాలి। తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేయండి। 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 2 స్పూన్స్
గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసి ఫ్రై చేయండి. ఇందులోకి సాల్ట్ కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే సాస్లో కాస్త సాల్ట్ ఉంటుంది. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఈ విధంగా ఆ లిక్విడ్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త వాటర్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం వేయించి పెట్టుకున్న గోబీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక చివరగా కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. అంతే, ఎంతో రుచికరంగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే గోబీ మంచూరీ రెడీ అయ్యింది. ఇక ఆలస్యం ఎందుకు, తిని చూద్దామా? చూసారు కదా, చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా చేసి చూడండి. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.